వచ్చేసి మంచి మంచూరియా చేసుకోబోతున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిమిన క్యారెట్ తురుమిన వేసుకోవాలి. అలాగే సన్నగా తురుముకున్న క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. క్యాబేజీ తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీని అంతా ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీని ఇలా చిన్న చిన్న బాక్స్ లో చేసుకోవాలి. ఇప్పుడు దీని ఇలా చిన్న చిన్న ముద్దలా చేసుకున్నాం కదండి. ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఆయిల్ అయిపోయాం కదండి, ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మన మిగతా బాల్స్ని కూడా మన ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి మన బాల్స్ని ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మన ఆయిల్ ఎదకించాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. అలాగే సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి తరుగును వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతా ఒక హై ఫ్లేమ్లో ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను 1 స్పూన్ కార్న్ ఫ్లవర్కి 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి ఇలా థిక్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్స్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన వాటర్ పోసుకొని పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతా కలుపుకొని దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాను కదా, ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టిన మంచూరియా బాల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 మినిట్ పాటు దీన్ని దగ్గర ఇవ్వనివ్వాలి. చూడండి ఇలా దగ్గర పడిన కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి.
టేస్టీ అని మనం వేసి మంచూరియా రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చెయ్యండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.